वेलकम टू बासरा इंस्टिट्यूट ना पेरु दासरी श्रीनिवास अंडी बासरा इंस्टिट्यूट डायरेक्टर बासरा इंस्टिट्यूट गुरिंचि मीकु तेलिसिंदे वेलादि मंदी गुरुकुल टीचर्लनु तयारु चेसिनटुवंटि संस्थ अंड वेलादि मंदी टीआरटी द्वारा टीचर्लनु तयारु चेसिनटुवंटि संस्थ अदे विधंगा टीआरटी तीसुकुन्न गुरुकुल टीचर तीसुकुन्न ప్రతి సబ్జెక్టులో అన్ని సబ్జెక్టులలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ని సాధించినటువంటి సంస్థ 2012 లో బాసరా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడే స్థాపించిన మొదటి సంవత్సరంలోనే తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది ఇప్పటివరకు మేము స్థాపించిన దగ్గర నుంచి 2 డిఎస్సిలు 2 గురుకులాలు జరిగాయి 2012 డిఎస్సి కావచ్చు 2018 డిఎస్సి కావచ్చు 2017 గురుకుల కావచ్చు 2018 గురుకుల కావచ్చు ఏ సబ్జెక్ట్ లో తీసుకున్నా బాసరా ఇన్స్టిట్యూట్ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఖచ్చితంగా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది అలాంటి అంత రిజల్ట్ వచ్చింది అంటే బాసరా ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకున్నటువంటి ఫ్యాకల్టీ ఏ స్థాయిలో ఉన్నారో మీరు అర్థం చేసుకోవచ్చు రిజల్ట్ రావడం వేరు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తో పాటు పెద్ద ఎత్తున ఉద్యోగాలు సాధించినటువంటి సంస్థ లాస్ట్ 2018 ఎజ్జిటి లో గనుక అది ఎజ్జిటి గనుక తీసుకున్నా కూడా ఎజ్జిటి గనుక తీసుకున్నా సుమారుగా 5000 నుంచి 6000 ఇచ్చిన పోస్టులు ఉంటే దాదాపు 1500 పైసలకు ఎజ్జిటి ఉద్యోగాలు అందులో ఒక మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ నుంచి దాదాపు సుమారుగా 400 నుంచి 500 పోస్టులు సాధించినటువంటి సంస్థ అలాంటి సంస్థ ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా సీటెట్ని ఇప్పటివరకు సీటెట్ని నేను అంత ఓపెన్ గా చెప్పాలంటే సీటెట్ మీద ఇంత ఇప్పటివరకు నేను అంత పెద్ద ఫోకస్ చేయలేదు కానీ ఇప్పుడు సీటెట్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని 26వ తారీఖు 26/9/2021 at 10 AM డెమో కు మీరు అటెండ్ అయినట్లయితే మీకు సీటెట్ ని నేను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నో మీకు అర్థమవుతది మీరు ఈ డెమో కు అటెండ్ గాండి బాసరా ఇన్స్టిట్యూట్ లో గురుకులాలో ఇంత రిజల్ట్ వచ్చింది అంటే కారణం నేను ఎక్కువ గురుకుల మీద ఫోకస్ చేయడం ఇప్పుడు సీటెట్ మీద మనం చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని సీటెట్ ని బాగా చెప్పియాలి మంచి బ్యాచ్ పంపియాలనే కాన్సెప్ట్ తోటి స్టేట్ లో ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం మెయిన్ బెస్ట్ ఫ్యాకల్టీని తీసుకొని మనము సీటెట్ ని ప్లాన్ చేస్తున్నాము అందులో భాగంగానే 26/9/2021 10 AM కు డెమో ఉంటది మనకు కోర్స్ వచ్చేసి 2 మంత్స్ లో మనకు కోర్స్ ఫినిష్ చేస్తాము 60 రోజుల నుంచి 60 రోజుల 60 డేస్ లో మనం బ్యాచ్ ఫినిష్ చేయడం ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాము 20 రోజుల్లోనే సీటెట్ బ్యాచ్ ని కంప్లీట్ చేస్తాం ఉదయం 6 నుంచి ఈవినింగ్ 8 PM వరకు మనకు క్లాసెస్ కండక్ట్ చేస్తాం 60 డేస్ లో బ్యాచ్ ని ఫినిష్ చేస్తాము ఇక్కడ సీటెట్ గనుక ప్రిపేర్ అయినట్లయితే నూతనంగా బిఎడ్ చేసిన అభ్యర్థులకు గురుకులాలు రాసుకోవాలి అంటే టెట్ కంపల్సరీ క్వాలిఫై కావాలి స్టేట్ గవర్నమెంట్ గత 4 సంవత్సరాల నుంచి టెట్ కండక్ట్ చేయట్లేదు కాబట్టి సడన్గా 2018 లో కూడా మనకు గురుకుల నోటిఫికేషన్ ఇవ్వడం టెట్ లేకుండానే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అదే విధంగా ఒకవేళ రాబోయేది నోటిఫికేషన్ గురుకుల నోటిఫికేషన్ ఉంది కాబట్టి మనకు టెట్ కండక్ట్ స్టేట్ గవర్నమెంట్ టెట్ కండక్ట్ చేయకుండా డైరెక్ట్ నోటిఫికేషన్ గనుక ఇచ్చినట్లయితే ఈ నూతనంగా బిఎడ్ చేసిన అభ్యర్థులు కావచ్చు టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు కావచ్చు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పాలి సీటెట్ గనుక మీరు క్వాలిఫై అయినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసే కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు ఆర్మీ స్కూల్స్ కావచ్చు నవోదయ స్కూల్స్ కావచ్చు ఇలాంటి స్కూల్స్ రాసుకోవడంతో పాటు మనకు స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసేటువంటి టీఆర్టీ రాసుకోవచ్చు అండ్ గురుకులాలు కూడా రాసుకోవచ్చు ఇక్కడ మీకు సీటెట్ ప్రిపేర్ అయినట్లయితే గురుకుల ఉద్యోగానికి మీకు చాలా దగ్గరికి వెళ్ళినట్టే ఉంటుంది సీటెట్ ప్రిపేర్ అయితే ఈరోజు మనకు మెయిన్ ఏంటంటే సీటెట్ ప్రిపేర్ అయితే గురుకుల టీచర్స్కు ఇది చాలా ఒక అడుగు వేసినట్టు అయిందండి గురుకుల ఉద్యోగం సాధించడం సీటెట్ ప్రిపేర్ అయితే గురుకుల ఉద్యోగం సాధించడం చాలా ఈజీ అవుతుంది ఎందుకు అవుతుంది అంటే మీకు మళ్ళీ ఒకసారి నేను బాసరా ఇన్స్టిట్యూట్ గురుకుల టీచర్స్కు అంటే బాసరా ఇన్స్టిట్యూట్ ఎందుకు బాసరా ఇన్స్టిట్యూట్లో స్టేట్ ఫేమ్ ఇంగ్లీష్ మీడియం ఫ్యాకల్టీతో పాటు ప్రతి సబ్జెక్టుకు స్టేట్ ఫేమ్ మెథడాలజీ ఫ్యాకల్టీ బాసరా ఇన్స్టిట్యూట్లో ఉంది
ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు తీసుకున్నట్లయితే సింహాచలం కావచ్చు, ఇంగ్లీష్ తీసుకున్నట్లయితే శ్రీనివాస సార్, కరీంనగర్ శ్రీనివాస సార్ కావచ్చు, అండ్ మ్యాథ్స్ జితేందర్ రెడ్డి సార్ కావచ్చు, ఫిజికల్ సైన్స్ వేణుగోపాల్ సార్ కావచ్చు, బయో సైన్స్ విక్రమ్ సార్ కావచ్చు, సోషల్ మెథడ్ ఆంజనేయ సార్ కావచ్చు, ఇలాంటి మెథడాలజీ ఫ్యాకల్టీ 100 మార్క్స్ గురుకుల కనుక తీసుకున్నట్లయితే గురుకులాలలో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 1 100 మార్క్స్ జిఎస్, పేపర్ 2 మెథడాలజీ గురుకుల. మీకు ఒకసారి గురుకుల కనుక మీకు తెలియని వాళ్ళు ఉంటే గురుకులాలలో మనకు 3 పేపర్లు ఉంటాయి, పేపర్ 1, పేపర్ 1, పేపర్ 2 అండ్ పేపర్ 3. ఈ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఇదంతా పెడగాజీ ఉంటుంది, మెథడ్ ఉంటుంది. సో అంటే ఇక్కడ 100 మార్కులు, ఇక్కడ ఇక్కడ 100 మార్కులు, అండ్ ఇక్కడ 100 మార్క్స్ మెథడ్కు, 100 మార్క్స్ 300 మార్కులలో ఒక మెథడాలజీకే ఎంత 100 మార్క్స్ వస్తుంది. కంటెంట్ ఇక్కడ కంటెంట్కు ప్రతి సబ్జెక్టు ప్రతి దాంట్లో కంటెంట్కు 100 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ కంటెంట్ కంటెంట్కు 100 మార్క్స్ ఇస్తే మెథడాలజీ కూడా 100 మార్క్స్ ఇచ్చిండు ఎక్కడ గురుకులాలలో. అదేవిధంగా సీటెట్లో కూడా మీకు సీటెట్ కనుక ప్యాటర్న్ కనుక తీసుకున్నట్లయితే అయితే పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది. సో పేపర్ 1 అండ్ పేపర్ 2లో మళ్ళీ మనకు మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉంటుంది అండ్ సోషల్ ఉంటుంది. ఇక్కడ సేమ్ టెట్ లాగానే అండి సైకాలజీ వచ్చేసి 30 మార్కులు ఉంటుంది, అండ్ లాంగ్వేజ్ 1 తెలుగు 30 మార్కులు ఉంటుంది, అండ్ లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, ఇది తెలుగు తీసుకోండి అండ్ ఇది ఇంగ్లీష్ తీసుకోండి, మనకు ఇక్కడ 30 మార్కులు ఉంటుంది. సో కంటెంట్ కనుక పేపర్ 1 తీసుకుంటే మ్యాథ్స్ వచ్చేసి మనకు 30 మార్క్స్ ఉంటుంది, అండ్ ఎన్విరాన్మెంటల్ ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు 30 మార్క్స్ ఉంటుంది. 15 మార్కులు 15 మార్క్స్ ప్లస్ 15 మార్క్స్ మెథడ్, ఇక్కడ ఇందులో కూడా 15 మార్క్స్ ప్లస్ 15 మార్క్స్ మెథడ్, కంటెంట్ 15 మార్కులు మెథడాలజీ. అదేవిధంగా మ్యాథ్స్లో కనుక పేపర్ 1లో కనుక తీసుకున్నట్టయితే 15 మార్క్స్ అండ్ 15 మార్క్స్, కంటెంట్ 15 మార్కులు మెథడాలజీ 15 మార్కులు. ఈవీఎస్లో కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా సేమ్ 15 మార్క్స్ 15 మార్క్స్, కంటెంట్ అండ్ మెథడాలజీ. అంటే పేపర్ 1 ఎక్కువ బాగా మెథడాలజీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. పేపర్ 2 కనుక తీసుకున్నట్లయితే మ్యాథ్స్ అండ్ సైన్స్ కనుక తీసుకున్నట్లయితే సేమ్ ఇక్కడ సైకాలజీ 30 మార్కులు అండ్ లాంగ్వేజ్ 1 30 మార్కులు అండ్ లాంగ్వేజ్ 2 30 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకు మెథడాలజీ కంటెంట్ 15 మార్కులు మెథడాలజీ 15 మార్కులు, కంటెంట్ 15 మార్కులు మెథడాలజీ 15 మార్కులు. ఇక్కడ మ్యాథ్స్ అండ్ సైన్స్ కాబట్టి మ్యాథ్స్లో ఇక్కడ 20 మార్క్స్ 10 మార్క్స్ కంటెంట్ అండ్ 10 మార్క్స్ మెథడ్కు ఉంటుంది. ఇక్కడ సైన్స్ కనుక తీసుకున్నట్లయితే 20 మార్క్స్ ప్లస్ 10 మార్క్స్, ఇక్కడ కంటెంట్ 20 అండ్ 10 మార్క్స్, మొత్తం ఎంత ఎన్ని మార్క్స్ 150 మార్కులు. ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ టెట్ తోటి కంపేర్ చేసినట్టయితే సీటెట్ యొక్క సిలబస్ చాలా తక్కువగా ఉంటుంది, పేపర్ ఈజీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మనకు 150 మార్కులకు ఎక్కువ, దాదాపు 130 మార్కులు కనుక తెచ్చుకోగలిగితే అది రేపు రాబోయే గురుకులకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సీటెట్ ప్రిపేర్ అయినట్లయితే గురుకులకు కూడా చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే మెథడ్స్ మొత్తం మెథడాలజీకి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఈ మెథడ్స్ మొత్తం ఇంగ్లీష్లో ఇప్పుడే తెలుగు మీడియం అభ్యర్థులు ఈ మెథడ్స్ని ఇప్పుడే ఇంగ్లీష్లో నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే మీకు సీటెట్ క్వాలిఫై అయితే తర్వాత గురుకుల నోటిఫికేషన్ రాగానే అప్పుడు టెట్ కోసం వెయిట్ చేయకుండా మీరు కేవలం గురుకుల మీదనే ఫోకస్ చేయొచ్చు. కంపల్సరీ రాబోయే నోటిఫికేషన్ పెద్ద ఎత్తున గురుకుల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి అభ్యర్థి కూడా సీటెట్ ప్రిపేర్ అయినట్లయితే మీకు ఖచ్చితంగా గురుకులకు అది చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే మీకు ఈ సైకాలజీలో కూడా లెర్నింగ్ డిజేబిలిటీస్ అని ఒక టాపిక్, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ డిజేబిలిటీ ఒక 2 టాపిక్స్, మెథడాలజీలో మీకు 2 యూనిట్లు అంటే గురుకుల మెథడాలజీలో 2 యూనిట్స్ ఇక్కడ ఈ సైకాలజీలో ఉన్న టాపిక్సే ఉంటాయి. కాబట్టి మీకు దాదాపు ఇక్కడ 10 to 15 మెథడాలజీ క్వశ్చన్స్ కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ సైకాలజీ 30 మార్కులు అండ్ లాంగ్వేజ్ తెలుగు 30 మార్కులు అండ్ ఇంగ్లీష్ 30 మార్కులు అండ్ కంటెంట్ ఇక్కడ మీకు సోషల్ కంటెంట్ 40 మార్క్స్ ఉంటే మెథడ్ వచ్చేసి 20 మార్కులు ఉంటుంది. ఇక్కడ కూడా మొత్తం 150 మార్కులు. సో 150 మార్కులు ఉంటుంది. ఇందులో ఓసీ అభ్యర్థులకు, ఓసీ వాళ్లకు ఎన్ని రావాలి, బీసీ అండ్ అంటే ఓబీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ వాళ్ళకు కావచ్చు 82.5 అంటే 83 మార్క్స్
83 మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతది. ఇక్కడ 90 మార్క్స్ రావాలి. 90 మార్క్స్ అంటే ఇక్కడ 60% రావాలి. 60% ఉండాలి. ఇక్కడ ఓబీసీ అభ్యర్థులకు ఎంత రావాలి? 55% ఉంటేనే క్వాలిఫై అవుతారు. ఓబీసీ అభ్యర్థులకు అందరికీ ఓబీసీ కావచ్చు ఎస్సీ ఎస్టీ మరి స్టేట్ గవర్నమెంట్ ఎట్లా ఎట్లుంటుందంటే 40% 50% 60% 60% ఓసీ వాళ్ళకు బీసీ వాళ్ళకు 50% అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 40% ఉంటుంది. కానీ ఇక్కడ సీట్ ఎట్లో క్వాలిఫై మార్క్స్ ఎలా ఉంటాయంటే ఓసీ అభ్యర్థులు 150 మార్కులకు ఎన్ని తెచ్చుకోవాలి? 90 మార్కులు తెచ్చుకోవాలి. ఓబీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ అభ్యర్థులు ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి? 55% అంటే 82.5 మార్క్స్ వస్తేనే క్వాలిఫై అవుతారు. అంటే 82 అంటే హాఫ్ మార్క్ 1 మార్క్ క్వశ్చన్ కాబట్టి ఖచ్చితంగా 83 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయవలసి వస్తుంది. కాబట్టి ఇది మీకు సీటెట్ యొక్క ప్యాటర్న్. సీటెట్ ఒకటి లా ఫైనల్గా మనం చెప్పేది ఏంటంటే సీటెట్ కనుక ప్రిపేర్ అయినట్లయితే ఒకసారి పేపర్ ఈజీ వచ్చింది అనుకోండి అది వెయిటేజ్ ఎక్కువ రావడానికి వస్తుంది. రెండోది మనం ఇంగ్లీష్ మీడియంలో ఇప్పుడు చదవడం స్టార్ట్ చేస్తున్నాం. దాదాపు గురుకుల రాసే వాళ్ళంతా కూడా 95% తెలుగు మీడియం అభ్యర్థులే ఉంటారు కాబట్టి అది ఎప్పుడో గురుకులకు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇప్పుడే సీటెట్ కనుక ప్రిపేర్ అయినట్లయితే సీటెట్లో వెయిటేజ్ వస్తుంది అండ్ గురుకులకు యూజ్ వస్తుంది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుంటారని ఆశిస్తూ ఇట్లు బాసరా ఇన్స్టిట్యూట్ థ్యాంక్ యూ అండి.